హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కుష్లు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? సో ఇది వచ్చేసి దీపావళి రోజు వ్లాగ్ అనమాట. సో మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అండ్ బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కన గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోతుంది. సో దివాళీ అంటే చాలా హడావిడిగా హంగు హర్బాటాలతో మేము ఏమీ చేసుకోలేదండి, జస్ట్ సింపుల్గానే సెలబ్రేట్ చేసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేటట్టు లేదు, సో ఇంట్లోనే కాబట్టి చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీశాను. నేను వ్లాగ్ మొత్తం షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే వీలు అవ్వలేదన్నమాట. సో ఇది వచ్చేసి దివాళీ రోజు మార్నింగ్. సో మార్నింగ్ ఇంటి ముందు ముగ్గు పెట్టేశాము. సో యాక్చువల్గా మనం ఎప్పుడైనా సరే దివాళీ రోజు కలర్స్ వేసుకుంటాం కదా, సో నేను అలాగే కలర్స్ అనేది వేసేసాను అనమాట. సంక్రాంతికి, దీపావళి, దసరా ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు ఇంటి ముందు కలర్స్ వేసుకుంటే ఇంటికి సూపర్ కలర్ వస్తుంది కదండి, సో అదనమాట. అండ్ అలాగే తులసి చెట్టు దగ్గర కుబేర ముగ్గు అనేది వేసేసాను. సో నెక్స్ట్ ఇది వచ్చేసి దేవుని రూమ్ అనమాట. అంటే మాకు పూజ గది అనేది లేదండి, సో సెల్ఫ్లోనే మనం ఎప్పుడైనా సరే పూజ గది అయినా పటాలు పెట్టే సెల్ఫ్ అయినా కడిగి మొత్తం క్లీన్ చేసిన తర్వాత కుబేర ముగ్గు, పద్మాలు, శంఖం, చక్రం ఇలాంటివి వేస్తారు కదా. సో నేను అలాగే ఏం చేశానంటే ఫస్ట్ అది మొత్తం క్లీన్ చేశాను. ఎందుకంటే ఫెస్టివల్ అంటే ఫస్ట్ మనం చేసేది ఫొటోస్ క్లీనింగ్, సెల్ఫ్ దేవునికి సంబంధించిన అన్ని క్లీన్ చేస్తాం కదా. సో నేను అలాగే అన్ని క్లీన్ చేశాను అనమాట. సో యాక్చువల్గా నేను 4 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను. సో ఇదేంటంటే ఫెస్టివల్ రోజు కాబట్టి ఇంకా మంచిగా క్లీన్ చేసేసి కొంచెం వాటర్ చల్లేసుకొని మొత్తం క్లీన్ చేసి ఫొటోస్ గిట్ల అన్నీ నీట్గా కడిగేసాను. కడిగేసి కింద కొంచెం పసుపు రాసేసి 2 పద్మాలు వేశాను, అష్టదళ పద్మం వేశాను, అండ్ అలాగే కుబేర ముగ్గు వేసేసి దాన్ని పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను. ఎప్పుడైనా సరే అండి కుబేర ముగ్గు వేసిన తర్వాత 4 వైపులా బంధనాలు అనేటివి పెట్టాలి. ఈ అంటే ఈ ఒక కుబేర ముగ్గునే కాదు, ఏ ముగ్గు వేసినా 4 వైపు అనేవి అయితే పెట్టాలన్నమాట. అండ్ అలాగే ఇక్కడ నేను నెక్స్ట్ ఫొటోస్ అన్నీ కడిగేసి వాటికి మంచిగా కుంకుమ బొట్లు పెట్టేశాను. అండ్ అలాగే పూజ సామాన్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని వాటిని కూడా మంచిగా అలంకరించేసుకొని పెట్టేశాను అనమాట. సో ఇంక ఇది ఒక్క పని అయిపోయిందంటే మనకి ఇంట్లో చాలా వరకు వర్క్ అయిపోతుంది. ఫెస్టివల్స్ అప్పుడు మనం చేసేది ఏంటంటే దేవుణ్ణి నిష్ఠగా పూజ చేయడం. అండ్ దివాళీ అంటే చాలా చాలా పెద్ద ఫెస్టివల్, ఎందుకంటే లక్ష్మీ పూజ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఆ రోజు క్లీనింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అందుకే ఇవన్నీ ఇంకా క్లీన్ చేసేసుకొని వాటికి నీట్గా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని అన్నీ రెడీ చేసేసాను. సో యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ టైం పూజ అయిపోయిన తర్వాత ఇది ప్రాసెస్ అనేది చేశానండి. సో ఇంకా దీని తర్వాత నేను నైవేద్యాలు చేశాను. సో చాలా విధాలు, అంటే మామూలుగా లక్ష్మీ పూజ అంటే చాలా నైవేద్యాలు చేస్తారు కదా, స్వీట్స్, హాట్స్ అన్నీ. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ భక్ష్యాలు చేశానండి. సో అమ్మవారికి నేతితో చేసిన భక్ష్యాలు అంటే చాలా ఇష్టం కదా, సో అందుకే ఇంకా భక్ష్యాలు చేసేసాను. అండ్ ఫస్ట్ అమ్మవారికి తీసి పక్కన పెట్టేశాను అనమాట. మీకు ఎవరికైనా భక్ష్యాలు ఎలా చేస్తారో, అది కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ష్యూర్గా చేసి చూపిస్తాను. ఈ భక్ష్యాలు మాత్రం చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. దేవుడి కోసం చేసేవి ఏవైనా కూడా చాలా టేస్టీగా వస్తాయి, ఎందుకంటే మనం చాలా నిశ్చయగా అమ్మవారిని తలుచుకుంటూ చేస్తాం కాబట్టి అలాగనమాట. సో ఇక్కడ చూస్తున్నారా, నేను ఒకటి మీకు ఇలా విరిచి కూడా చూపిస్తున్నాను. పూర్ణం అనేది మొత్తం క్లీన్గా చుట్టూ స్ప్రెడ్ అయిపోయింది, చాలా చాలా సన్నగా ఉంటుంది. అండ్ ఇవి చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. అండ్ వీటితో పాటు నేను పులిహోర చేశాను, అండ్ అలాగే మన కస్టర్డ్ చేశాను, అండ్ గులాబ్ జామున్స్ చేశాను. సో ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి నేను ఏవి చూపెట్టలేదు, మీకు కావాలి అంటే చెప్పండి, నేను ష్యూర్గా మళ్ళీ చూపిస్తానమాట. అండ్ ఇంక ఈ భక్ష్యాలు అయిపోయిన తర్వాత నేను రవ్వ లడ్డు కూడా చేశాను. ఆ రవ్వ లడ్డు ఎలా చేయాలో కూడా మనకు ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి నేను ఇంకా దాన్ని కూడా ఏమీ చెప్పట్లేదు. మీకు ఇవన్నీ పిండి వంటలు కావాలంటే చెప్పండి, ష్యూర్గా నేను మళ్ళీ ఇంకొక వ్లాగ్లో ఖచ్చితంగా చేసి చూపిస్తాను. అండ్ రవ్వ లడ్డులను కూడా డిఫరెంట్ వేస్లో చేసుకోవచ్చు, మన ఛానల్లో ఒకటే వేలో ఉంది. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో డిఫరెంట్గా ఇంకొక విధంగా ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి కొబ్బరేసి చేశానండి. ఇది అంటే అమ్మవారికి చాలా చాలా స్వీట్స్ పెట్టాలి కాబట్టి ఇవి చాలా ఇష్టం అంటారు కాబట్టి నేను చేశానన్నమాట. సో నాకు పిండి వంటలు చేసేసుకొని అమ్మవారికి నైవేద్యాలు ఇవన్నీ చేసేసరికి చాలా టైం పట్టింది. సో అందుకే ఇంకా నేను బ్లాగ్ అనేది మొత్తం షూట్ చేయలేదు, జస్ట్ అక్కడక్కడ మాత్రమే షూట్ చేశాను. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు రెసిపీస్ కావాలంటే ష్యూర్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను పక్కాగా మీకు చేసి చూపిస్తానమాట. రవ్వ లడ్డులు కూడా చాలా బాగా వచ్చాయండి. ఆ రవ్వ లడ్డులు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం, పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అనమాట. సో అందుకే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను. అండ్ ఎవరికైనా పంపించడానికైనా ఇవ్వడానికైనా ఉంటాయి కదా అన్నట్టు. సో ఇవి నెయ్యి అనేది ఇందులో కొంచెం ఎక్కువ పడిందండి, సో అందుకే మీకు కొంచెం
టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇంక ఇవి అయిపోయిన తర్వాత ఇంకా నేను పూజ స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా సరే లక్ష్మీ పూజ అంటే ఈవినింగే చేసుకుంటాం కదా, సో నాకు ఇదంతా అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను పూజ అనేది స్టార్ట్ చేశానండి. పూజ అంటే ఏం లేదండి, సింపుల్గా అమ్మవారిని పెట్టేసుకొని అమ్మవారికి పూజ చేసేయడము, అమ్మవారి విగ్రహం పెట్టేసేసి గౌరీమాతను పెట్టేసి పసుపు గౌరమ్మను చేసి గౌరీ పూజ చేసి, అలాగే వినాయకునికి పూజ చేసి గౌరీ పూజ చేసి అమ్మవారికి పూజ చేస్తానన్నమాట. అలాగే కొన్ని ఫ్రూట్స్ పెట్టాను. అమ్మవారిని ఇక్కడ నేను పైన పద్మంలో కూర్చోబెట్టానండి, మీకు కనిపిస్తుందో లేదో, సో అలాగన్నమాట. అండ్ అమ్మవారి పూజ అంటే అందరూ ఇలాగే చేసుకోవాలని కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు. ఇది మాత్రం మేము మా ఇంట్లో ఇలా చేసుకున్నామని చూపిస్తున్నాను అన్నమాట. చాలా చాలా అమ్మవారిని అలంకరించిన రోజు, పూజ చేసిన రోజు చాలా నిండుగా కలగా కనిపిస్తారండి, అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. మీరు కూడా దివాళీ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారా, లక్ష్మీ పూజ ఇలాగే చేసుకుంటారా అనేది కూడా నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో లక్ష్మీ పూజ అనేది నేను మా ఆయన పిల్లలందరం కలిసి కూర్చొని చేశాము. సో ఇక్కడ పిల్లలు వెళ్ళిపోయారు, ఇంకా నేను మా ఆయన మాత్రమే కూర్చున్నాను. సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను లక్ష్మీ సాష్టోత్తరాలు చదివేసి, మన తామర గింజలు ఉంటాయి కదా, సో తామర గింజలతో 108 సార్లు మనం పూజ చేసేసుకుంటే చాలా మంచిదంట. అమ్మవారు అలాగే మన ఇంట్లోకి వస్తారంటండి దివాళీ రోజు. సో అలాగ మేము పూజ అనేది చేసేసుకున్నాము. సో దాంతో పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా నాకు ఈ పూజను తవ్వడానికి మినిమం 1.5 hours టైం పట్టింది. ప్రసాదాలు చేయడానికి ఒక 3 to 4 hours టైం పట్టిందండి. సో ఇంకా ఇక్కడికే నా వ్లాగ్ అనేది చాలా చాలా పెద్దగా అయిపోతుంది అనిపించి ఇంకా నేనేం షూట్ చేయలేదు. సో చిన్నగా మాత్రమే షూట్ చేశాను. మీకు అమ్మవారు కనిపిస్తుందా, ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. సో నేను లక్ష్మీవ్రతం చేయడానికి ఏ అమ్మవారిని అయితే యూజ్ చేస్తాను అదే అమ్మవారిని. లేకపోతే కలశం పెట్టుకుంటారు కానీ నాకు కలశం పెట్టే ఆచారం అయితే మా ఇంట్లో లేదు, అందుకే నేను ఇంకా కలశం పెట్టకుండా డైరెక్ట్ అమ్మవారిని పెట్టేసి పూజ చేశాను అన్నమాట. అండ్ ఇంకా మీరు పూజ ఎలా చేసుకుంటారు కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా దివాళీతో మన ఫెస్టివల్స్ అనేవి దాదాపుగా కంప్లీటెడ్ కదా, ఒక కార్తీక పౌర్ణమి ఒకటి ఉంటుంది. అండ్ ఇప్పటి నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. కార్తీక మాసంలో కొంచెం డిఫరెంట్ పూజలు ఉంటాయి. సో అంత హెవీగా మనం పూజలు అయితే చేసుకోమని కొంచెం అయితే పూజలు చేస్తాం కదా, అవి కూడా నేను షోర్గా మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఇంతటితో నా పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఒక హారతి ఇచ్చేసామంటే అయిపోతుంది. అండ్ అష్టోత్తరాలు చదవడానికి, సహస్రనామాలు చదవడానికి టైం టేకింగ్ అనమాట, మిగిలిన పూజలన్నీ తొందరనే అయిపోతాయి. సో ఇలా పూజ చేసుకుంటే అమ్మవారు మన ఇంటికి వస్తుంది అంటారు. కొందరు ఈ పూజని నైట్ 12 o'clock కూడా చేసుకుంటారండి. అండ్ అలాగే దివాళీ రోజు నైట్ 12 o'clock మన ఇంట్లో చాటలు ఉంటాయి కదా, చాటలతో సౌండ్ చేస్తే అమ్మవారు ఇంట్లోకి వస్తారు అని అంటారు. కానీ అంత రాత్రి దాకా మనము ఉండలేము అనుకున్న వాళ్ళు మామూలుగా 6 o'clock కూడా ఈ పూజ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేనేమో చెప్పాను కదా, నేను మా హస్బెండ్ కలిసి చేశామన్నమాట పూజ. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా దీపాలు పెట్టేశాను. ఈసారి నేను దీపాలను ఏం డెకరేట్ చేయలేదండి, వాటర్ క్యాండిల్స్ కూడా వెలిగించలేదు. మామూలుగా మట్టి ప్రమిదలు తెచ్చేసి ఇంకా అవే వెలిగించేసాను అన్నమాట. సో ఇలా చూస్తూ ఉంటే దీపాలు చాలా బాగా అంటే చాలా బాగా కనిపించాయి, అందుకే అలా షూట్ చేశాను అన్నమాట. ఇది మా ఇంటి ముందు, సో ఇంటి ముందు బాల్కనీలో పెట్టిన దీపాలు, సో చాలా చాలా బాగున్నాయి. సో ఇంతటితో నా వ్లాగ్ అనేది అయిపోయిందండి. ఇంక ఇంతకు మించి ఏమీ షూట్ చేయలేదు. మీకు నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కుష్లు తెలుగు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.